ललिता एक्सचेंज उत्सव पात नगल अदे बरोकी कोत्त नगल तीसुकोंडि 20% आदा चेसुकोवच्चु ओटम्मा 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 निन्नेट्ला चेसि वस्तिगादा ओयम्म కద్దారు టోపీ కేస్తే కన్నీళ్ళే మిగిలినాయి కాషాయ రంగు కేస్తే గోస గోసైనావు ఆ పసుపు టోపీకి వేస్తే పసుపు కుంకుమ వాడే ఆ ఎర్ర టోపీకి వేస్తే ఏడుపే మిగిలినాది హా గా గులాబీ టోపీ కేస్తే ఓటమ్మ వాడు గుంట నక్కాయి పాయే మాయమ్మ ఇది 15 ఏళ్ల కింద రాసిన పాట ఇప్పుడు 100% గులాబీ జెండ పెట్టుకున్నాడు ప్రత్యేక తెలంగాణ సాధిస్తామని చెప్పి సాధించిన తర్వాత అమరవీరుని అటువైపు చూడకుండా బ్రహ్మాండమైనటువంటి పండుగ చేసుకొని బ్రహ్మాండమైనటువంటి చేసుకుంటుండంటే ఎవరి త్యాగాల మీద చేసుకున్నాడో అనేది నా పాట సత్యమైంది వాక్కు భౌతిక శక్తి సత్యమైంది నేను రాసిన అనేక పాటలు చాలా సత్యమైంది ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఈ పాట పాడితే అందరూ అంతకుముందు అరే ఎందుకు అంటున్నావు అన్న గుంటనక్క ఏ పార్టీ జెండా లేతేనే ఆ పార్టీలో మెంబర్షిప్ కాలే పార్టీ అంటే ఒక ఫిలాసఫీ ఒక మేనిఫెస్టో దాన్ని ఒప్పుకున్నప్పుడు దాంట్లో జెండా కాలే కానీ నేను దాంట్లో పార్టీలలో చేరలేదు ఇప్పటి వరకు అయితే ఇప్పుడు ఓటు బందీ అయిపోయింది ఓట్లది ఓకే మనీ మీడియా మాఫియా కోఫియా తోఫియా అనే 5 శక్తులు బందేని ఈ ఓట్ అనేది కూడా ఇప్పుడు మన చేతిలో లేదు వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ మల్టీనేషనల్ కంపెనీ డబ్ల్యూటీఓ అండ్ ఎఫ్డిఐల చేతిలో పోయింది అంటే ప్రపంచంలో ఉన్న 5 పట్టాడిస్తారు ఓట్ను ఈ ప్రపంచంలో ఇటువంటి దశలో మనము ఆ ఫ్రేమ్వర్క్లోకి కూడా వెళ్ళి ఓటమ్మా ఓటమ్మా అనేది ఎట్లా జరుగుతుంది ఎట్లా అమ్ముడు పోతున్నది అందుగురించి ఒకే మనిషికి ఒకే ఓటు అని ఉన్నది ఒకే విలువ కూడా ఉండాలి అందుగురించి ఇప్పుడు ఒకే మనిషికి ఒకే ఓటు అనే వరకు ప్రజాస్వామ్యం ఉన్నది కానీ ఒకే మనిషికి ఒకే భూమి అవన్నీ పంచుకోవడం జరగలే అందుగురించి ఇప్పుడు ఓట్ల విప్లవం చేద్దాం ఓట్ల విప్లవం చేద్దాం నా స్లోగన్ ప్రతి ఇంటిని ఒక ఓట్ల బూత్ చేద్దాం కౌలారా కళాకాల రచయితలారా ఓట్ల యుద్ధాన్ని సిద్ధంగా ఉండని చెప్తున్నాను అంటే ఇది ఆయుధాలు పట్టుకోమన్న పట్టుకోండి సాయుధులు కండి అని చెప్పిన గద్దర్ కాలక్రమంలో అనేక మార్పులల్ల అనేకమంద ప్లోద్యమము సైన్యం ఇప్పుడు అడవిలోకి వెళ్ళినప్పుడు మనకు పిల్లి ఎలుక యుద్ధం జరిగినప్పుడు ఒక గాలి పీల్చుకునే సమయం దొరికినప్పుడల్లా మనం చాలా ప్లెయిన్గా చేయాల్సి వస్తుంది మేము 2 సార్లు శాంతి చర్చలు చేసినాం ఎందుకు చేసినాం శాంతి చర్చలు చేయొద్దు కదా సాయుధులు చేయాలి కదా సంధి పీరియడ్లో అది చేయాల్సిందే ఈవెన్ రష్యాలో డ్యూమాలో కూడా ఎన్నికలకు పోయిండు అంటే నేనేం చెప్తున్నా అంటే నా మిత్రులకు నా సహచరులకు అనేక మంది అమరవీరులు అయిపోయారు నా ప్రాణం లాంటి వాళ్ళు అనేక మంది చిన్నప్పటి నుంచి నా 77 ఏళ్ళు చిన్న వయసుకి ఎంతోమంది అమరవీరులు అయిపోయారు వాళ్ళ మీద అనేక పాటలు రాశాను నాతో పాటలు పాడి ఆడిన వాళ్ళు కనీసం ఒక 40 మంది కాల్ చేశారు కాబట్టి నాకు ఆ జ్ఞాపకాలలో మనం ఏం చెప్తున్నామంటే యుద్ధంలో శాంతి పీరియడ్లో మనం అన్ని ఎత్తుగడలను వాడాలి కాబట్టి ఇప్పటిదాకా నేను ఇప్పటిదాకా ఓటు ఇప్పుడు పూర్తిగా నీకు భారత రాజ్యాంగాన్ని అక్కడికి వెళ్ళి తీసేసి బయట పెట్టినప్పుడు ఓట్లని అమ్ముతున్నప్పుడు ఓట్ల రేటు పెరిగినప్పుడు ఇంట్లో ప్రతివాడు ఓటును అమ్ముకుంటున్న దశలో అప్పుడు నేను ఇంటర్ అవుతున్నా ఓకే ఓకే భారత మాతర్ బానిసం రాజకీయ బానిసలారా ఈ రాజీ బతుకులు వద్దురా ఒకే మనిషికి ఒక ఓటురా నోటుకు బలి పెట్టొద్దురా వెలగట్టలేనిది ఓటురా నీ బతుకును మార్చే తూటరా బాటరా బాబాసాహెబ్ మాటరా అని రాశారు సో దిస్ ఈజ్ మై అపీల్ ఇప్పుడు లేటెస్ట్ రాసిన పాట అరే నువ్వు ఎందుకు బానిసమైపోతావు ఆ ఓట్లను నీకు అది ఒక పెద్ద ఆయుధం ఆయుధాలు పట్టించడం చాలా ఈజీ మనం 5 కలిసి దళం పెట్టచ్చు కానీ ఓట్లు వేయించే యుద్ధం చాలా కష్టం లక్షల కోట్లాది మంది ప్రజలు ఒకటే ఇంట్లో మనం తమ్ముని కన్విన్స్ చేయలేం అమ్మని కన్విన్స్ చేయలేం అది ఓట్ల యుద్ధం వచ్చేది ఇప్పుడు రహస్యంగా వస్తుంది అప్పుడు నీకు అక్కడ ఓటు గుద్దినం అనుకో కూలిపోతుంది సో అందుగురించే నా ఉద్దేశంలో ఈ దశలో మనము
ప్రజల్ని ఓటంటే ఏందో విలువ చేయాలి. అందుకే ఏం అప్పీల్ చేస్తున్నా, మీరు ఎవరికైనా అయ్యండి, కానీ మీ ఆత్మ లాంటిదా ఓటు. ఎవరినైతే నువ్వు ఎక్కిస్తావు వాడు నిన్ను చంపుతున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్త ఉండు, ఓటును మాత్రం అమ్ముకోవద్దు, కుదపెట్టద్దు అనేది అప్పీల్ చేయడానికే నేను ఓట్ల యుద్ధంలో దిగిన. ఓటు బందీ అయిందని మీరు అంటున్నారు, కానీ ఈ తెలంగాణలో ఓటు మాత్రమే కాదు, గడీల పాట బందీ అయింది, కవిత్వం బందీ అయింది, మీడియా కూడా బందీ అయింది అనేటువంటిది మేధావులు, ప్రజాస్వామికవాదులు, విద్యావంతుల వాదన. ఈ వాదనను బలపరుస్తారా గద్దరన్న? మేధావులు విద్యావంతులు అనేది వాళ్ళు సఫరర్ అయిన తర్వాత ఇప్పుడు అందరూ అంటున్నారు. ఓకే, వాస్తవంగా కూడా ఎప్పుడు లేనంత భయంకరంగా ఈరోజు చట్టపరమైనటువంటి బంధింపు, ఆ పదం వాడుతున్నాం. ఎస్, చట్టపరమైనటువంటిది జరుగుతుంది ఇక్కడ. కట్టింది, కట్టి మంచిదిగా మంచిగా మెరుస్తున్న బిల్డింగ్ను కూలగొట్టు, కట్టింది దాంట్లో కమిషన్ కొట్టు, ఎన్నికల్లో పెట్టు, మళ్ళీ తిరిగి సీటు కొట్టు, అంటే అన్ని చట్ట ప్రకారం జరుగుతాయి. 200 కోట్లు నీకు పండుగ కోసం ఇయ్యు, చెరువు కట్ట మీద మేకలు కోసుకో, గుడ్లకు ఖర్చు చేయు, అంటే ఈ విధమైనటువంటి కవుల్ని కళాకారుల్ని వాళ్ళకు మొత్తం ఇవ్వని, వందలాది కవులు కళాకారులు పాడిన వాళ్ళని అందరినీ నీ గడిలో పెట్టుకో, జీతం ఇచ్చు, నేను చెప్పిందే చెప్పు, అదే బంది కదా స్వేచ్ఛ లేకపోవడం. కాబట్టి కవులు కళాకారులు ఈరోజు మొత్తం తిరుగుబాటు చేస్తున్నారు, తిరుగుబాటు చేయాల్సిందే. పోతౌరో కేసీఆర్ పేదొల్లా ఉసురు దలిగి అని పాడుతున్నారు. నువ్వు పోతావు, నీ పని అయిపోయింది. కొంగు నిండా కన్నీళ్ళు, మనసు నిండా గాయాలు, ఉన్నా కొడుకు కొలువురాలే, పరీక్ష పోయే కొడుకు పేపరులే కాయే, మా ఉసురుదలి పోతవురో పొరోరి కేసీఆర్. ప్రజలు ఏడుస్తున్నారు. ఇదే పాట మీరు ఎన్టీఆర్ మీద పాడినట్టు నాకు గుర్తు. అవును, అప్పుడు పోతవురో కే రామారావు అని పాడ. అవును అవును, ఎన్టీ రామారావుని మీరు దొంగరాముడు అంటారు, ఇంకా రాముడు అంటారు, ఇంకేదో అంటారు. చుండూరు ఘటనలో కూడా మీరు విన్న పాటలు నాకు విన్నారన్న. కానీ ఎన్టీఆర్ని ఎక్కడ మాట్లాడినా వీళ్ళందరూ కూడా తెలుగువారి ఆత్మగౌరవము, ప్రపంచ యువనిగా అంటారు. ఇప్పటికీ ఎన్టీఆర్ మీరు మీద అదే స్టాండ్లో ఉన్నారా? ఎన్టీ రామారావు మీద ఎన్ని విమర్శించి రాశాను, ఎన్టీఆర్ రామారావును తీసేసిన తర్వాత అన్ని గొప్ప పాటలు రాశాను ఎన్టీ రామారావు మీద. అది నా పాజిటివ్ అంశం. ఎప్పుడైనా కానీ పొలిటికల్ లీడర్ని ఎంత విమర్శ రాశానో, వాళ్ళలో మంచి విషయాలు వచ్చినప్పుడు అంత గొప్పగా రాశా. ఎందుకు నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అని చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత ఊచకోత కోసాడు కదా ఆయన, మళ్ళీ పాజిటివ్ యాంగిల్ ఎలా అనిపించింది ఆయనలో? అంటే ఇప్పుడు ఊచకోత అనేది రాజకీయమైనటువంటి ఆ వర్గం యొక్క నేచర్, ఆ క్లాస్. ఇప్పుడు మా గులాబీ జెండోడు అనలేదా, మావోయిస్ట్ పార్టీ ఎజెండానే తెలంగాణ ఎజెండా. మరి ఇంకేంటి, ఎంత ఎంత పెద్ద మాట, మావోయిస్ట్ పార్టీ ఎజెండానే తెలంగాణ ఎజెండా అనేవాడు విప్లవోద్యమంలో పనిచేసి నీ విప్లవానికి చేసినటువంటి అనేక మంది విప్లవకారుల్ని కనీసం నువ్వు ఆ గేట్ కాడికి రాని వెంటనంటే ఎట్లయితుంది నీ ఎజెండా? సో అందుగురించి ఒక దశలో ఊచకోత కోసినటువంటి వాళ్ళు కూడా పరివర్తన కూడా జరిగింది. రామారావు ఎప్పుడైతే తాను పదవి పోయిందో, చూస్తివా రామన్ చూస్తివా పోచన్న, మన ఎంటోడు పోయిందంట చూస్తివా పోచన్న, నమ్ముకున్నామే నల్లుడే నట్టెట్లా ముంచిందంట, ఇంటి బ్యూటిఫుల్ సాగ రాసిన. అవును, అంటే ఆ విధంగా చేయడం చేసినప్పుడు మళ్ళీ నేను రామారావు దిక్కొచ్చాను. అంటే దట్ ఈస్ గదర్. ఎందుకు ఇప్పుడు విషయం వాళ్ళకు మనకు మనకు వ్యక్తులుగా ఏం పగుంటుంది? రామారావు అంటే చాలా ఇష్టం నాకు, చాలా అంటే ఆ యేషు నటన పరంగా కానీ జనరల్ కానీ డిసిప్లిన్ కానీ ఆయన జీవన విధానం కానీ కొన్ని నచ్చుతాయి కదా. అటువంటి వాళ్ళందరికీ గద్దర్ అంటే ప్రాణం. 100% నేను పోతే ఆయన లేచి ఓ మా మహాకవి కళా అన్ని పాటలు రాసినప్పుడు కళాకారుడు వచ్చాడు, చలో ఈ బ్యాన్ ఎత్తేస్తున్నా అంటాడు. చాలా ఇష్టం వాళ్ళందరికీ. సో ఎందుకు ఇక్కడ వ్యక్తులుగా కొట్లాడలేదు కదా? కేసీఆర్కు నాకేం కొట్లాడుతుంటుంది వ్యక్తిగా? ఆయన ఫామ్ హౌస్ అని అడుగుతానా? చాలా మందికి ఇది అర్థం కానీ ఫామ్ హౌస్ గద్దరన్నకి ఇవ్వాల్సిన పొజిషన్ ఇవ్వలేదు, ఇవ్వాల్సినటువంటి పదవి ఇవ్వలేదు, అనుకున్న స్థాయిలో గౌరవించలేదు, కాబట్టి కేసీఆర్ని బలంగా గద్దర్ వ్యతిరేకిస్తారు అనేటువంటిది ఒక వాదన ఉంది. అది ఆ వాదన అట్లా కోరుకున్న వాడిలో ఉంటుంది. నేను కోరుకోలే కదా. మీరు ఎప్పుడు కోరుకోలేదు, నో డౌట్. దట్స్ వై అందుకంటే ల్యాండ్ మాఫియా కాదు, శాండ్ మాఫియా కాదు, మైండ్ మాఫియా కాదు,
వైన్ మాఫియా అని కాదు, ఫామ్ హౌజులు లేవు, కాంట్రాక్టులు లేవు, ఏం లేవు. ఇప్పుడు ఇంకేం కోరిక ఉంటుంది? ప్రజలకు నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఫర్ ఎగ్జాంపుల్ 3.5 ఎకరాలు దళితులకు ఇస్తాను భూమి, అది ఎందుకు ఇవ్వని అడుగుతున్నా. ఎప్పుడు ప్రజల పక్షం వహిస్తున్నా. ఈరోజు అందుకుంచే కేసీఆర్ నేను దించేస్తా అంటున్నా. గద్దర్కి ప్రాధాన్యత చెప్తున్నా నేను కేసీఆర్ను దించేస్తా అంటున్నా. మీ దాంట్లో పెట్టు, కేసీఆర్ నేను కాదు ప్రజలు దించేస్తారు. దిస్ టైం టార్గెట్ కేసీఆర్ అంటున్నా, కేసీఆర్ను దించేస్తారు. ఎందుకంటే అమరవీరుడు ఎవరైతే పెట్రోల్ పోసుకొని అది పోసుకొని చనిపోయి తీసుకొచ్చిన తెలంగాణ నువ్వు ఎవరి చేతిలో పెట్టినావు? లక్షలాది ఎకరాల భూమి ఈరోజు అంటే నిజాం సంపాదించిన భూమి, సర్ఫేకాస్ భూమి, నీకు దళితుల భూములు, మొత్తం భూములు కోట్ల కోట్ల రూపాయలకు గజం చొప్పున అమ్ముకుంటూ నీకు భూములన్నింటినీ బుకాసులుగా బుక్తూ నయా భూస్వామ్య విధానాన్ని తీసుకొచ్చి నీ యొక్క నువ్వు అక్కడ నీ గడి నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఐదంచెల సెక్యూరిటీ పెట్టి ఒక పత్రికా విలేకరిని ఒక కవి కూడా రాకుండా చేసి ఇక్కడ ఉండే ప్రగతి భవనం నీ సొంత ఇల్లు చేసి తర్వాత ఇప్పుడు కట్టిన సెక్రటరేట్ కార్డు కూడా రానివ్వంటే ఆ ప్రభుత్వం కూలిపోతుంది. దానికి నేను నాయకత్వం వహిస్తున్నా. గద్దర్కి సరైన ప్రాధాన్యత ఇస్తే మరొక ప్యారలల్ సెంట్రల్గా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా, ప్రత్యామ్నాయ ప్రభుత్వంగా ఏర్పడతాడు అనేటువంటి ఒక భయంతో కేసీఆర్ మిమ్మల్ని దగ్గరికి రానివ్వలేదు, గద్దర్ పక్షాన ఇంకెవరూ నిలబడటానికి ఊతమివ్వలేదు అనేటువంటి విమర్శ ఉంది. ఇస్ దిస్ రైట్? అది ఇప్పుడు అది చరిత్ర, మొత్తం తెలంగాణ చరిత్ర చదివితే తెలంగాణ కోసం ఎవడు కొట్లాడాడు? 69లో జైలు కూడా పోయాడు. తెలంగాణ కోసం ఈ భూమి మీద నెత్తురు ఎవడు పోసాడు? ఇదే 6 బుల్లెట్లు కొట్టిండ్రు. ఈ తెలంగాణ కోసం పాటలు ఎవడు పాడాడు? ఈ తెలంగాణలో ప్రజాస్వామ్య తెలంగాణ రావాలని ప్రజాఫ్రంట్ ఎవడు పెట్టిండు? ఈ తెలంగాణ కోసం నువ్వు మంచిగా పాలు తాగితే స్టేట్ స్పాన్సర్డ్ అని చెప్పి బ్రహ్మాండంగా అయిన దొంగతనాన పాలు తాగితే నిన్ను ప్రశ్నించింది ఎవడు? యుద్ధాన్ని నడిపించింది ఎవడు? తెలంగాణ వచ్చిన తర్వాత నేను కంటిన్యూగా, కాబట్టి కంటిన్యూగా మనము ఒక ప్రజాస్వామిక తెలంగాణ కావాలి, దొరల తెలంగాణ వద్దన్నాం. అందుగురించి దొరకు నాకున్న వైరుధ్యం ఏదైతుందో, కొన్నిసార్లు మిత్ర వైరుధ్యం కూడా, యుద్ధంలో నేను సపోర్ట్ చేశాను నీకు, అదే నీకు సత్యనారాయణ మీద ఎంపీ గెలిస్తే నేను సపోర్ట్ చేశాను నా పార్టీ కాదని. కాబట్టి ఈ ఫ్రిక్షన్లో ఉన్నాను కాబట్టి, ఆ ఫ్రిక్షన్లో ఉన్నాను కాబట్టి ఇప్పటికి మనకు వస్తుంది. ఇప్పుడు పండును రా నీ పాపం కలకాలం, ఒకరోజు నిండిన చెరువు ఉండదురా కలకాలం. నీ పాపం నిండింది, 101 అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ నేను పండిస్తున్నారు, అప్పుడు ఆ కూలిపోయే గోడ నేను తంత, అది కూలిపోతుంది. అది కాగితం పులి. కేసీఆర్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాగితం పులి. ఇక్కడ మొత్తం భూమినంతా మింగేసి మళ్ళీ ఒకసారి దున్నేవానికి భూమి లేకుండా చేసిన ధరణిలో కౌలు భూమి లేదు, నీకు మాన్యాలు లేవు, అసైన్డ్ భూములు లేవు, మొత్తం భూమిని మింగేశాడు. అందుగురించి నా పోరాటం భూమి కోసం, మళ్ళీ ఈ ప్రాణం పోయినా సరే ఆ భూమి కోసం పోరాటం స్టార్ట్ చేస్తున్నా. అందుకే ఈసారి నేను ఓటును నా ఆయుధంగా తీసుకుంటున్నా. ఎక్కడ కేసీఆర్ ఉంటాడో అక్కడ నిలబడతానని ప్రజలకు చెప్తున్నాను. చూడాలి, నేను ఒక పార్టీ కానీ నిర్మాణం చేసుకోవాలనుకుంటున్నా, ఒక మేనిఫెస్టో రాసుకోవాలనుకుంటున్నా. నేను ఒకవేళ ప్రపంచానికి ఒక ఎట్లయితే పాటలతో మేల్కొల్పానో అలా మేల్కొల్పాలనుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్నప్పుడు ఉద్యమ ఆకాంక్షలు ఎంత బలీయంగా ఉన్నాయో గద్దరన్న, అంతే స్థాయిలో అనుమానాలు కూడా ఉన్నాయి. మావోయిస్ట్ పార్టీ ఎజెండానే మా ఎజెండా అని చెప్పి కేసీఆర్ ప్రకటించిన, అమరుల ఆత్మ బలిదానాల సాక్షిగా తెలంగాణ నిర్మించుకుంటామని చెప్పి రాజకీయ పార్టీలు చెప్పిన, మీలాంటి చాలామంది అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ముందైతే భౌగోళిక తెలంగాణ రానివ్వండి అని చెప్పి మీ వాళ్ళు చాలామంది చెప్పుకొచ్చారు. ఆ పోస్ట్ మార్టంలో, ఆ గుణపాఠంలో భాగంగానే కేసీఆర్ మీద పోటీ చేస్తానని మీరు అంటున్నారా? ఇప్పుడు మొదటి నుంచి భౌగోళిక తెలంగాణ, తెలంగాణ ప్రత్యేక తెలంగాణ అంటే భౌగోళిక తెలంగాణే కదా. అప్పుడనే మనం ప్రజాస్వామిక తెలంగాణ మేము, ఈరన్న తర్వాత అనేక మంది ఇక్కడ సాంఘిక తెలంగాణ, సామాజిక తెలంగాణ రెండు కావాలన్నారు. రెండింటినీ తొక్కేశారు. రెండింటినీ తొక్కడంలో కేసీఆర్ క్లాస్ క్లాసే. అక్కడ ఢిల్లీ క్లాస్, ఈ క్లాస్ ఒకటే అయ్యారు. మమ్మల్ని పిలిచిన ఎప్పుడన్నా ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఎప్పుడన్నా పిలిచి తెలంగాణ గురించి మాట్లాడదామన్నలా, చాలా స్పష్టంగా తెలుసు. ఒక ఆయుధాలు పట్టుకొని కొట్లాడుతున్నటువంటి, మొదటి నుంచి సపోర్ట్ చేసిన పీపుల్స్ వార్ పార్టీ చేసిన, ఆయుధాలు కొట్లాడే పార్టీ రిప్రజెంటేటివ్గా కౌలు కళాకారులు ఇక్కడ చేశాం. కాబట్టి ఆ వైరుధ్యం ఎట్లయినా కొనసాగింది, అది అప్పర్ హ్యాండ్ అయింది, ఎమోషనల్ అయింది. మనం ఎత్తుగడ రీత్యా కరెక్ట్ టైంలో ప్రజాఫ్రంట్ పెట్టినప్పుడే ఒక పార్టీని పెట్టించి అతని గుణపాఠం నేర్పాల్సిందే, చేయలేకపోయినాం. మీ కాంట్రిబ్యూషన్,
విప్లవ ఉద్యమం అయినా హక్కుల ఉద్యమం అయినా ఏ ప్రజా ఉద్యమమైనా కూడా గద్దర్ లేని ఉద్యమాన్ని ఈ చరిత్ర మనకు చూపదు. పొరపాటున కుట్రలు చేసి మిమ్మల్ని దాచిపెడదాం అనుకున్నా కూడా అటు పాట దాచిపెట్టదు, ఇటు ధ్వని దాచిపెట్టదు. బట్ అలాంటి గద్దర్ని డీఫేమ్ చేసేందుకు కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఎందుకు మీరు మీరు పతనమైపోయారా, లేదంటే శత్రువులు అట్లా పనిగట్టుకొని చేశాయా? ఇప్పుడు రెండు విషయాలు చూడాలి. ఎవరో పతనం చేస్తే లేదా ఎవరో డీఫేమ్ చేస్తే ఒక సత్యం కాదు, సత్యం మసకబడుతుంది, మబ్బుబడుతుంది, అది డీఫే కాదు. చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు జీవితంలో, దానిని భూతద్దంలో పెట్టి చూపించవచ్చు. ఓకే, అది జరుగుతుంది, మనిషిని కదా. కాబట్టి ఎన్ని డీఫేమ్లు చేసినా నేను నమ్ముకున్న సిద్ధాంతానికి ప్రాణం ఇస్తానికి సిద్ధమైతే కాబట్టి నా ముందు అందరూ ఓడిపోయారు. వాళ్ళకు నాకు నా తేడాది ఇవ్వాలని నేను ఎంత కఠినంగా చెప్పాను, కేసీఆర్ కూలిపోతున్నామని చెప్పాను, ఓ జోస్యం చెప్తున్నాను కవిగా. కాబట్టి నేను అన్నిటికీ తెగించాను. ఈరోజు ఇంతవరకు తెగించానంటే మళ్ళీ ఒకసారి నువ్వు తుపాకీ తూటాలు పెట్టి చంపేస్తున్నా సరే నిన్ను దించడం దించేయండి అని చెప్తున్నా, ప్రజలకు అపీల్ చేస్తున్నా. కాబట్టి మనిషి చరిత్రలో ఎవరికి రాలే? సీత ఉన్నదనుకుందాం చరిత్ర నుండి, మరొక ఆమె మీద ఎన్ని నిందలు రాలే? ఆఖరుకు కాల్చిన తర్వాత కడుపుతో ఉంటే కూడా దేవుడు అనేవాడు అడవిలో పడేసాడు, బట్ షీ ఆమె నిలబడ్డది. మేము అట్లా నిలబడ్డాం. నక్సలైట్లు దొంగలు అన్నారు, ఇది అన్నారు, గద్దరుకు లక్షలు ఉన్నాయన్నారు, కోట్లు ఉన్నాయన్నారు, కొడుకులు అమెరికాలో ఉన్నారు అన్నాడు, ఒక కొడుకు అమరజీవుడు. అంటే ఇంత సత్యాన్ని ఇంత ఓపెన్గా ఉండేది, కొడుకులు అమెరికాలో ఉన్నారు అన్న కోట్ అంటే నేను అప్పుడు నిశ్శబ్దమే. అందుకొంచెం మా అమ్మ అన్నది, నింద లేనిది బొంద దిగదు. ప్రతి వాళ్ళ మీద ఒక నింద ఉంటుంది, దాన్ని ఎదిరించడం నిలబడగలిగినాం ఈరోజు. నన్నుగన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా, మీ పాటనై వస్తున్నానమ్మో అని నినదించారు గద్దర్ మీరు. అండ్ బై ద సేమ్ వే కిడ్నీ పొంటి పోయిన తూట మీటూ మంది కిన్నెరనేమో, ఆ వెన్నా ముక్కల ఉన్నా తూటమ్మో మా అమ్మలారా అన్నా పద పాడుదమందో అన్నారు. కానీ ఆ పాట మళ్ళీ ప్రజల వైపే తిరుగుతుంది అనుకుంటే యాదాద్రికి పోయింది, రామానుజ విగ్రహం దగ్గరికి పోయింది. ఎందుకు ఆ పాట ఎందుకు అట్లా రూట్ మార్చుకుంది? చూడు, గద్దర్ అనేవాడు ప్రజల మనిషి, మాస్ లైన్లో ప్రజలతోటి ఒక కవి, ఒక కళాకారుడు, అతని ప్రొఫెషన్. అతను ఎవడో నేను పాట పాడినోడు పలానోళ్ళే వినాలి, పలాని కాడి ఉండాలి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మా అంకాలమ్మ జరుగుతుంది, నన్ను చూసుకో తల్లి మా అమ్మ కాలమ్మ, వాణి అరుసుకో తల్లి మా అమ్మ కాలమ్మ, ఆ లీడర్ గాడు దొంగ అని పాడిన ఆమె చూసుకుంటుందా? అంటే ఇక్కడ ఉన్న ప్రజల నమ్మకాలని మనం విప్లవీకరించాలి. యాదన్నమా యాదన్నా యాదగిరి నరసన్న, యాదాద్రి వైనావు యాది మరిసి పోకన్నో, బ్యూటిఫుల్గా పాటలు రాశావు. నువ్వు పులి గుహలోకి పోకుండా పులిని ఎట్లా పట్టుకురాగలుగుతావు? నువ్వు వెంకన్న దగ్గర పోవాలి, ప్రజల దగ్గరికి పోవాలి, మోడీ దగ్గరికి పోవాలి, అమిత్ షా దగ్గర పోవాలి, ఎన్టీ రామారావు దగ్గరికి పోవాలి. నీకు అవకాశం దొరికింది. అజ్ఞాతవాసం తుపాకీ పట్టుకునే కేంద్ర కమిటీ సభ్యునికి లేదు. నీకు బయట ఉండే మాస్, ఒక జర్నలిస్టుకు ఒక మాస్ లీడర్ ఉన్నాడు. అది ప్రపంచం నీకు ఇచ్చినటువంటిది, కవికి ఇచ్చినటువంటి గొప్ప దినం. కాబట్టి కవి ఇచ్చినటువంటి గొప్ప యొక్క ప్రోగ్రాం తీసుకొని ప్రతి దగ్గర ఎక్స్పెరిమెంట్ చేశాను. రామానుజాచార్యకి ఏం రాసినాం? రామానుజాచార్య చెక్ అక్కడ మొత్తం, అది మొత్తం ఎవడైతే నన్ను రానియలేదో గుడికి ముట్టుకొనియాడో అక్కడ పోయి బ్లాస్ట్ అయ్యడం, దాని విత్తింది బ్లాస్ట్ అవ్వడం కాదు, సత్యం చెప్పాను. రండి రో రామానుజ జాతరకు, వెయ్యేండ్ల కిందనే అస్పృశ్యుల పిలిపించి వేదం సారం చెప్పి బోధించినాడంట. మరి రామానుజుల్లో ఉన్న పాజిటివ్ అంశాన్ని కూడా తీసి మరి మీరెందుకు చేయర్రా అని చెప్పినాం. అందుగురించే నీకు తిరుపతి కొండెక్కినాం, సీతమ్మ వారి గురించి మాట్లాడాం, దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నాం, పక్కకున్న పోచమ్మ గురించి, గుడి గురించి మాట్లాడుతున్నాం. ప్రజలతో మమేకమై ప్రజలతో కొంత దూరం నడిచి అప్పుడు చెప్పాలి నువ్వు పోతున్న తోవ తప్ప అని. కానీ నువ్వు ఇప్పుడే చెప్తే వినరు. దట్ ఈస్ ది మాస్ లైన్. ప్రజలతో జీవించడం, ప్రజలతో నడవడం, ప్రజల్ని తనెంబడి తీసుకొని పోవడం, ఓసారి ప్రజలెంబడి పోయి మునిగిపోవడం, చరిత్ర అట్టుంటుంది. ఒక పోయిట్, ఒక సింగరు ఒక మీటింగ్ పెట్టి ఓన్లీ నా పాట వినే ఐడియాలజీలో రావాలి మీటింగ్ అని పెడతామా?
మన శత్రువులు రావాలి. అదే దట్స్ వాట్ ఆ పని నేను ఎక్స్పెరిమెంట్ చేసిన. చాలామందికి అర్థం కాదు. అంటే పులి గోలోకి పోకుండా పులిని పట్టలేరు. నీకు రామానుజుని పోయి రామానుజుడు రాకముందే అద్భుతంగా లక్షల కోట్లాది మంది దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకో వర్గంలోకి వెళ్ళిపోయాను. అట్లా నీకు అట్లా తీసుకొచ్చింది మనకు దేవుని ప్రశ్నించాం. దేవుని చేసింది నువ్వన్నా, గుడిలో పెట్టింది నీవన్నా, దేవుని చూడత గుడికి పోతే కూలన్నా, నేను గుడిలోకి రానియారేమన్నా అన్న అనేక వందల వేలాది పాటలు. ఓలెమ్మ ఓలీ ఓలీ రంగ ఓలి క్షమ కేలుడు కసి తీర్చుకోనికి ఓలి కాలెమ్మలు అవుతామన్న చాలామంది అన్నారు. రఘుజుడు కాలెమ్మని తీసుకొచ్చి పెట్టండు. అందుకే ప్రజలలో ఉండేటటువంటి మాస్ లీడర్ ఎవరైనా ఒక జర్నలిస్ట్ కానీ కమ్యూనికేట్ చేసేవాడికి ఈ గీతలు గీసుకొని ఉండకూడదు. లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి. నో ఎక్స్ట్రా చార్జ్, నో డిడక్షన్. పాత నగలు ఇచ్చిన 5 నెలల నుంచి నగను బట్టి తరుగే లేకుండా తీసుకోండి. 11 నెలల తర్వాత తీసుకుంటే ఏ నగలైనా గాని తరుగే లేదు. డబ్బులు చెల్లించి కూడా పథకంలో చేరొచ్చు. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు.